నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో బ్యాంక్ మేనేజర్ బాలరాజ్ మెండోరా ఎస్ఐ శ్రీనివాస్కు ఫోన్ చేసి బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నం జరుగుతుందని తెలపడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకునే సమయంలో ఏటీఎం షట్టర్ను పగలగొట్టి ఏటీఎంలో ఉన్న సుమారు 10 లక్షల రూపాయల వరకు అపహరించారని పోలీసులు తెలిపారు. క్లోజ్ టీమ్ డాగ్ స్వాడ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. Yeah.